ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదేశాల మేరకు కొమ్మల్పాడు ఏల్చూరు గ్రామాలలో సంతమాగులూరు ఎస్ఐ నారాయణ రెడ్డి ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో 5 బాల కార్మికులను గుర్తించారు. అనంతరం సంతమాగులూరు ఎంఈఓ కోటేశ్వరరావు, ఎస్ఐ శివనారాయణ రెడ్డి బాల కార్మికుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సంతమాగులూరు ఎస్ఐ శివనారాయణ రెడ్డి మాట్లాడుతూ 14 సంవత్సరాలలోపు బాలబాలికలను పనుల్లో పెట్టుకోవడం, అలాగే వారి చేత వెట్టి చాకరీ చేయించడం నేరమని, అలా పనిలో పెట్టుకున్నట్లయితే యజమానిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. చిన్నపిల్లలను పనికి పంపితే తల్లిదండ్రులపైన చర్యలు తీసుకుంటామని సూచించారు. మండల విద్యాశాఖ అధికారి కోటేశ్వరరావు మాట్లాడుతూ చిన్నారులు పనుల్లో కాదు బడుల్లో ఉండాలని, పిల్లలను పాఠశాలకు పంపితే ప్రతి ఏటా 15,000 రూపాయలు అమ్మఒడి పథకం ద్వారా తల్లిదండ్రుల అకౌంట్లో జమ అవుతోందని, నాడు నేడు కార్యక్రమం ద్వారా విద్యార్థులకు విద్యా కిట్లు అందజేస్తారని తెలిపారు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లలను పనికి కాకుండా బడికి పంపించి వారి ఉజ్వల భవిష్యత్తుకి బాటలు వేయాలని సూచించారు. తొమ్మిది 10 క్లాసులు చదువుతున్నారు తెలుసా? ఎప్పటి నుండి చదువుతున్నారు? చాలా రోజులు చదువుతున్నారుగా. ఇరవై మూడు నుండి స్కూల్కి వెళ్ళు. అక్కడ టీచర్లు ఎవరు ఉన్నారు చెప్పు మీ స్కూల్? అక్కడ స్కూల్ ఏ ఊర్లో ఉంది? ఎప్పటి నుండి స్కూల్ తెలిసేది? 23 దూరదర్శన పాటలు ఏమైనా వింటున్నావా? ఐపీఎల్ క్రికెట్ జరుగుతుందిగా, ఐపీఎల్ క్రికెట్ చూస్తున్నారా? ఎవరు మీ ఏ టీమ్ తరపు నుండి? ఒక ఏ క్లాస్? ఎప్పుడు ఎయిత్? ఎప్పుడు స్కూల్ ఎప్పుడు నుండి తెలుస్తారు? 23 నుండి. ఇంట్లోనే మీ హోటలే? ఇప్పుడు మరి స్కూల్కి రెగ్యులర్గా వెళ్తావా?